కూడా అందుతా ఉన్న పరిస్థితులు మన గ్రామ సచివాలయాల్లోనూ మన వార్డు సచివాలయాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా కనిపించే కార్యక్రమాలు. కాబట్టే చెప్తా ఉన్నా సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా అయి కూడా, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అని అంటే, మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగాను కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. బాబు ఎలాంటి వాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా, చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, చంద్రగిరిలో ఎమ్మెల్యే, అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం, అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం ఏలుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం, కానీ ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి, ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి, ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అని అంటే, ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు, కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈరోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు, ఈ మనిషికి 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. ఈ మనిషి ఇవాళ మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడాడు. మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి అయినా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడాడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి